अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान आप सबका इस्तकबाल करती हूँ HS1 न्यूज़ चैनल पर। आइए नजर डालते हैं आज की अहम खबरों पर। लास्ट मंथ 21 सितंबर को रात्रि बजाज इलेक्ट्रॉनिक शोरूम मन कुशाईगुड़ा पीएस पक्न ईसीआई क्रॉस रोड शोरूम వెంటిలేటర్ ద్వారా ఎంట్రీ చేస్తూ అక్కడ దాదాపు 432 సెల్ ఫోన్ దొంగతనం చేయడం జరిగింది. దానికి 70 లక్షల వస్తుంది ప్రాపర్టీ. దాంట్లో 34 ఐఫోన్ అది ఇది కొత్త ఐఫోన్ అది కూడా ఈ ప్రాపర్టీకి భాగం. సో 21 సెప్టెంబర్ రోజు మార్నింగ్ 11:30 కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో మొహమ్మద్ హబీబ్ అని జనరల్ మేనేజర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ అతను అక్కడ కంప్లైంట్ లాంచ్ చేస్తూ ఈ 432 మొబైల్స్ ఐఫోన్ అప్పో వివో ఈ ఫోన్ అది ప్రవర్తన అయింది అని చెప్పారు. సో ఇమీడియట్లీ అక్కడ ఇన్స్పెక్టర్ కుషాయిగూడ డిఐ కుషాయిగూడ తర్వాత ఏసీపీ కుషాయిగూడ డీసీపీ మల్కాజ్గిరి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పెద్ద క్రైమ్ అని తెలిసినప్పుడు మనము సిసిఎస్ టీమ్ ఇక్కడ ఈ మల్కాజ్గిరి సిసిఎస్ ఈ ఏరియా మొత్తం రాష్ట్ర డీసీపీ లక్ష్మి చూస్తున్నారు. సో సిసిఎస్ టీమ్ లక్ష్మి ఆధ్వర్యంలో తర్వాత మన ఐటీ సెల్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఓటి మల్కాజ్గిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ ఎస్ఓటి డీసీపీ మురళీధర్ వాళ్ళ టీం ఫింగర్ ప్రింట్స్ డిఎస్పీ నంద కుమార్ ఆయనతో పాటు క్లోజ్ టీం తర్వాత ఈ మల్కాజ్గిరి కుషాయిగూడ డివిజన్ అండ్ మిగతా పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్రైమ్ ఎవరు గతంలో మంచి పని చేశారు అలాంటి ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడ పిలిపించి దానికోసం అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. 21 సాయంత్రం నేను కూడా అక్కడ విజిట్ చేసి చూస్తే చాలా ఈ ప్లాన్ ప్రకారంగా